नमस्ते वेलकम टू साई प्रिया रेसिपीज हाई अंडी नेनु मीकु टूटी फ्रूटी चेसुकोवडं एला चूपिंचबोतुन्नानंडी नाकु टूटी फ्रूटी अवसरमैंदी कानी एक्कडा कूडा ई स्टोर लो कूडा टूटी फ्रूटी असलु दोरकलेदु अंदुकनी नेने इंटि दग्गर इला टूटी फ्रूटी तयारु चेसुकोनी ना रेसिपीस लो वाडुकुंटुन्नानु ఇవి చాలా చాలా బాగుంటాయండి సేమ్ మనం షాప్లో కొన్న టూటీ ఫ్రూటీ ఇలానే ఉంటుంది టేస్ట్ మరి అయితే ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవి చేసుకోవాలంటే ముందుగా మనం ఇలాగా వాటర్ మెలన్ తిన్న తర్వాత ఈ వాటర్ మెలన్ వెనక ఉండే గట్టి పార్ట్ ఉంది కదా దీన్ని తీసుకొని లోపల ఉన్న స్మూత్గా ఉండే పార్ట్ అంతా కూడా స్పూన్తో మొత్తం తీసేయాలి మీరు వీడియోలో చూసినట్టయితే చాలా హార్డ్గా ఉంది చూడండి మొత్తం అంతా కూడా లోపల వైట్ పార్ట్ అంతా కూడా తీసేసాను ఓన్లీ గట్టి పార్టే ఉంచుకున్నాను ఇప్పుడు దీన్ని వెనక పక్క తొక్క ఉంటుంది కదా ఈ తొక్కని పీల్ చేసేసుకోవాలి పీల్ చేసేసుకొని ఈ విధంగా శుభ్రం చేసుకొని మనం ఉంచుకొని ఒక చాక్ తీసుకొని చాక్తోని నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోని ఒక రెండు కప్పుల నీటిని వేసుకొని ఉంచుకోవాలి ఈ నీళ్ళు కొద్దిగా వేడెక్కగానే ఈ నీటిలోని మనం కట్ చేసి ఉంచుకున్న ఈ వాటర్ మెలన్ ముక్కలు ఉన్నాయి కదా వీటిని వేసేసుకొని వీటిని బాగా ఉడికించుకోవాలి అంటే ఇవి మొత్తం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని బాగా ఉడికించుకోవాలి నేను కట్ చేసుకున్న వాటర్ మెలన్ ముక్కలు మెజర్మెంట్కి 1.5 కప్ వచ్చాయండి మీరు వాటర్ మెలన్ కట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు ఒక కప్పుతో మెజర్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన వేరే స్టవ్ ఆన్ చేసుకొని ఆ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక 1/2 కప్ పంచదార 1/2 కప్పు వాటర్ వేసుకుని దీనిని పంచదార అంతా కూడా కరిగే వరకు స్పూన్తో బాగా కలుపుకోవాలి ఏ కప్పుతో అయితే వాటర్ మెలన్ ముక్కలు మనం కొల్చుకున్నామో సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు పంచదార తీసుకోవాలి వాటర్ మెలన్ ముక్కలు బాగా ఉడికిపోయండి మీరు చూసినట్టయితే ఇవి ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి లైట్ గ్రీన్ షేడ్లో ఉన్నాయి ఇవి ఉడికిపోయినాయి కదా వీటిని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి మనం చేతితో ఇలా బలవంతంగా చాలా గట్టిగా ప్రెస్ చేస్తే అవి కొద్దిగా నొక్కినట్టు అయితే కనుక ఉడికిపోయి అని అర్థం మరీ మెత్తగా ఉడికించుకోకూడదు ఇప్పుడు మనం ఒక జల్లెడు తీసుకొని ఆ జల్లెడలోని ఈ వాటర్ మెలన్ ముక్కల్ని వడకట్టేసుకొని ఆ ముక్కల్ని మనం ఈ పంచదార పాకంలో వేసేసుకుని వీటిని పాకం అంతా కూడా దగ్గర పడే వరకు అంటే మరీ చిక్కగా అవ్వకూడదు పాకము ఇవి చక్కగా పాకాన్ని పీల్ చేసుకొని బాగా ఉడికున్నాయి మొత్తం ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా వచ్చేసాయి మీరు వీడియోలో చూసినట్టయితే ఇలాగ కొద్దిగా పాకం ఉండిపోయింది ఇలా కొద్దిగా పాకం ఉంటుండగానే మనం ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టుకొని ఈ ముక్కల్ని ఆ స్ట్రైనర్లో వేసుకొని వడగట్టేసుకోవాలి ఈ విధంగా పాకం అంతా కూడా కిందకి దిగిపోయేలాగా మనం ఇలా స్ట్రైనర్లో వడగట్టేసుకోవాలి ఇలా వడకట్టుకున్నాక వీటిని మనం 3 బౌల్స్లోకి సపరేట్గా వేసుకోవాలి ఇలా సపరేట్గా వేసుకున్న తర్వాత మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఒక దాంట్లో గ్రీన్ ఒక దాంట్లో ఆరెంజ్ రెడ్ ఒక బౌల్లో యెల్లో ఫుడ్ కలర్ ఇలా వేసుకోవాలి వేసుకొని వీటితో ఒక స్పూన్ తీసుకొని స్పూన్ తోటి ఈ ఫుడ్ కలర్ అంతా కూడా ఈ వాటర్ మెలన్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి మొత్తం ఈ వాటర్ మెలన్ ముక్కల్లో ఈ 3 కప్పుల్లో కూడా 3 కలర్స్ వేసుకొని మనం ఇలాగా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లోని ఒక టిష్యూ పేపర్ వేసుకోవాలి ఈ టిష్యూ పైన మనం తయారు చేసుకున్న ఈ టూటీ ఫ్రూటీ ఉన్నాయి కదా వీటిని వేసేసుకొని ఒక 2 అవర్స్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఎండాకాలం కనుక బయట బాల్కనీలో ఎండ వస్తే కనుక మీరు 1 గంట లేదా 2 గంటలు ఒక బాల్కనీలో పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం అలాగ ఫ్యాన్ కింద వదిలేసామంటే ఇంకొక 2 అవర్స్ చక్కగా ఆరిపోయి ఉంటాయి నేను మార్నింగ్ చేసుకున్నాను ఈవినింగ్ వరకు కూడా ఫ్యాన్ కింద వదిలేశాను చాలా చక్కగా ఆరిపోయి ఉన్నాయి మీకు ఇంకో విషయం చెప్పాలి మనం ఇలా టూటీ ఫ్రూటీ పేపర్ నాప్కిన్ పైన వేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం కూడా నాప్కిన్ మార్చాలి ఎందుకంటే ఇది ఫస్ట్ టైం వేసినప్పుడు మొత్తం పేపర్ నాప్కిన్ అంతా తడిచిపోతుంది అప్పుడు మళ్ళీ మనం ఒక 1 అవర్ అయిన తర్వాత వేరే నాప్కిన్లోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ వీటిని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి
చూసారు కదా ఇంట్లోనే ఎంతో ఈజీగా టూటీ ఫ్రూటీ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.